వస్తు షాదీ స్టోపా సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులు మరియు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాళ్ళ యొక్క పిల్లల వ్యవహారానికి గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్షా అధ్యక్షా ఇప్పటివరకు ఈ పథకం చాలా మార్పులు వచ్చాయి అధ్యక్షా अध्यक्ष इंतु कल्याण मस्तूर अध्यक्ष जगन्मोहन रेड्डी गारु मुख्यमंत्री अर्वा चारा गोप आलोचन तो कल्याण मस्तु शादी शोभा अने कार्यक्रम तौक्स अध्यक्ष इंतवर प्रभुत् दरिदापू पदेड वेल एड मबिदार अरवे एम पाइंट आर एम रूपये సహాయ మందించలేని పరిస్థితి అధ్యక్ష ఈ రోజు నిజంగా రాష్ట్ర చరిత్రలోనే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కళ్యాణ వస్తు సాధి సోపాకి సంబంధించి అధ్యక్ష ఇదివరకు ఎస్సీలకైతే 40,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష ఈ రోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళే బయట గొడవ చేస్తా ఉన్నారు కళ్యాణ వస్తు ఆపేశారని అలాగే గిరిజనులు 50,000 అధ్యక్ష ఈ రోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే గిరిజనులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష ఇదివరకు 75,000 ఇచ్చేవాళ్ళు ఈ రోజు 120,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే 35,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష వీళ్ళు ఈ రోజు 50,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష 50,000 ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఈ రోజు 75,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష మైనారిటీస్ ఇదివరకు 50,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఈ రోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే వికలాంగులకు అధ్యక్ష 100,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ రోజు 150,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష భవన నిర్మాణ కార్మికులకు అధ్యక్ష 20,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఇదివరకు ఈ రోజు 40,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష కొత్తగా ఈ రోజు తొలిసారిగా దూదేకుల మూడు భాషలకు కూడా ఈ రోజు ఆన్ పార్వెత్తు మైనారిటీస్ లాగా 100,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించి ఇదివరకు ఇచ్చిన 227 మంది జంటలకు ఈ రోజు 50,000తో కలుపుకొని 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది చారిత్రాత్మకం ఇది అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంపికైనటువంటి 17,709 మందిలో దరిదాపు 68.68 కోట్లు ఎగవేస్తే దిక్కులేదు అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష ఈరోజు అవే కాకుండా మా ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో వివాహం చేసుకుని వధువుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలని పురుషుడికైతే 21 సంవత్సరం నిండి ఉండాలని నిబంధనలు పెట్టారు అధ్యక్ష దానితో పాటు అధ్యక్ష వివాహానికి మాత్రం ఆర్థిక సహాయం మొదటి వివాహానికి మాత్రం ఆర్థిక సహాయం ఇస్తారు అధ్యక్ష అట్లాగే విద్యార్హతలు అధ్యక్ష వధువుకి వరుడికి అవ్వాలని ఉద్దేశం అధ్యక్ష ఆదాయ ప్రమాణాలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000 రూపాయలు ఆదాయం ఉంటే ఎక్కువ ఉంటే లేదు అధ్యక్ష అదేవిధంగా పట్టణ ప్రాంతంలో అయితే 12,000 ఆదాయం కన్నా మించి ఉండకూడదు అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి కళ్యాణ వస్తు సాది ముబారక్ అనే కార్యక్రమం పేద పిల్లలకు వాళ్ళ వివాహాలు చేసుకునేటప్పుడు ఇది చాలా సహాయకారిగా ఉంటుందని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత గొప్ప ఆలోచన లేదు అధ్యక్ష నిరక్షరాస్యత నిర్మూలించాలని 10వ తరగతిని బారుగా పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష వీళ్ళు అడుగుతారు బయట కళ్యాణ వస్తు ఆపేశారని సిగ్గు లేకుండా అడుగుతారు సమాధానం చెప్తాం వినండి కళ్యాణ వస్తు మేము ఆపలేదు కళ్యాణ వస్తు మీరు రెగ్గొట్టారు మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయినాక కళ్యాణ వస్తుని పుంతలు తొక్కిస్తామని మీకు తెలియపరుస్తాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష
అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు ఏదైతే అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇచ్చినారో అధ్యక్ష ప్రభుత్వం కూడా రెడీగా ఉంది అధ్యక్ష చర్చ కోసము ప్రాపర్ ఫార్మాట్ లో రమ్మనండి అధ్యక్ష ఇప్పుడు బీఎస్సీ ఉంటుంది కదా అధ్యక్ష బీఎస్సీ లో రమ్మనండి అధ్యక్ష వాళ్ళల్లో వాళ్ళ బీఎస్సీ మెంబర్ను రమ్మనండి అధ్యక్ష ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష ఆన్సర్ చేసేదానికి అయినా అధ్యక్ష ఏ విధంగా వీళ్ళు పొద్దున పొద్దున్నే ఏ విధంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారంటే అధ్యక్ష కేవలము కేవలం దీన్ని మీడియాలో హైలైట్ చేయాలనే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా యాక్చువల్గా చర్చ దీని మీద జరగాలని ఉండట్లేదు అధ్యక్ష చర్చ జరగాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే లక్షణంగా రమ్మనండి అధ్యక్ష మేము కూడా రెడీగా ఉన్నాం ఒక్క ఆ విషయమే కాకుండా అధ్యక్ష ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రతి దాని మీద కూలంకుషంగా చర్చిద్దాం అధ్యక్ష వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పమనండి అధ్యక్ష ఇది అన్యాయం అధ్యక్ష ఇంతకు ముందు కూడా ప్రతి సెషన్ లో పొద్దున్న అధ్యక్ష అర్థం పర్థం లేని అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇవ్వడము ఆ రోజు డిస్టర్బ్ చేయడం అధ్యక్ష ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష రావడం ఒక్క నిమిషం కూడా ఆగకుండా పోడియం పైకి రావడము మరి మీ మీద కానీ ఆ చైర్ మీద కానీ ఏమాత్రం గౌరవం లేకుండా సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష సీనియర్ మోస్ట్ మెంబర్స్ అందరు కూడా వాళ్ళు పేపర్లు చింపి మీదికేయడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష చాలా దురదృష్టకరం అయినా అధ్యక్ష ఇది వాస్తవానికి ఇది చట్టపరంగా న్యాయ విచారణ జరుగుతుంది అధ్యక్ష న్యాయ విచారణ జరుగుతున్నా కూడా మనం ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చర్చ కోసం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్చిద్దాం అధ్యక్ష వాళ్ళు రమ్మనండి అధ్యక్ష వాళ్ళు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోమనండి అధ్యక్ష అడిగిన దానికంటే కూడా ఎక్కువ సమయం కూడా ఇస్తాం అధ్యక్ష లక్షణంగా మాట్లాడమనండి ప్రతి దానికి అధ్యక్ష ప్రతి దానికి సమాధానం కాదు కదా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే అప్పుడు మీరు చూడండి అధ్యక్ష దయచేసి అధ్యక్ష దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష బీఎస్సీ ఉంటుంది అధ్యక్ష మీరు బీఎస్సీ లో ఇప్పుడు రమ్మనండి అధ్యక్ష ప్రాపర్ ఫార్మాట్ లో ఖచ్చితంగా చర్చకు సిద్ధంగా ఉంటాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు పెట్టిన తప్పుడు కేసులను చంద్రబాబు నాయుడు పెట్టిన తప్పుడు కేసులను అధ్యక్ష సహజంగా వారి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగ అయినా పాపం వారికి బాధ కలగడం సహజమైనటువంటి అంశం నేను కాదని అనడం లేదు అయితే దానికి ఇది పద్ధతి కాదు వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష మీరు ఇటు వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలను ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్ళి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకు వచ్చి ఆ మానిటర్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశ కావేశాలకు కడవ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వారు అక్కడికి వచ్చి మీ మానిటర్ని డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జడ్జర్స్ లో కనిపిస్తా ఉన్నది దీనివల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఒక ఆయన బల్ల కొడుతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బల్ల కొట్టవలసింది అక్కడ వెళ్ళి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్ల కొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్ళి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులతో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మెడిసల్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన వచ్చి ఆ మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఓవర్ యాక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు దీని వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు ప్రమాదం ఉంది
కాబట్టి ముందు జాగర్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఓవర్ యాక్షన్ మా పార్టీ నుంచి వెళ్లి ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపాలకు కోపోద్రేక్తాలకు లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్నట్టు డోలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత అవాంఛనీయ సంఘటన బాధ్యత వారే వహించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా అలాగే సినిమా సారా బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ కాదు ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ మీసాలు లేదు దాని కూడా